రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని వెంకంపేట చౌరస్తాలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్నర్ మీటింగ్ లో శనివారం మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ భవనంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ మతం పేరు మీద రాజకీయం చేసేవారిని నమ్మకండని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపెట్టి గెలిచిందని, మా ప్రభుత్వంలో నేత కార్మికులకు 4 ఉపాధి ఉండేదని, ఇప్పుడు బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇవ్వకుండా నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. పార్లమెంట్లో గట్టిగా కొట్లాడే వినోద్ కుమార్ ని గెలిపించాలని కోరారు. 13వ తేదీన జరిగే ఎంపీ ఎన్నికల్లో మీరంతా కారు గుర్తుకు ఓటు వేయాలని అన్నారు. బుద్ధి తెచ్చుకోండి. సిరిసిల్లలో మళ్ళీ నేతన్నల ఆత్మహత్యలు తిరిగి ప్రారంభమైనాయి. ఇప్పటికైనా కొద్దిగా జ్ఞానం తెచ్చుకొని బుద్ధిహీనంగా ప్రవర్తించడం మానుకొని, ఇంకా పిచ్చివాగుడు బాగడం మానుకొని, ఇప్పటికైనా మరి నేతన్నలకు తిరిగి ఆర్డర్లు ఇవ్వండి. ఇచ్చి బతుకమ్మ చీరకు మేము 3,000 కోట్ల ఆర్డర్లు ఇస్తే 5-6 ఏళ్లలో నీకు దమ్ముంటే 6,000 కోట్ల ఆర్డర్లు ఇ, ఇంకా మంచి చీరలు తయారు చేయించు, లేదా కాటన్ పరిశ్రమకు ఊతమిచ్చే విధంగా వ్యవహరించు. అంతేగాని మూర్ఖుడిలాగా ఇవాళ ప్రజల ఉసురు తీసుకునే విధంగా, నేతన్నల ఉసురు తాకే విధంగా ఈ దిక్కుమాలిన రాజకీయాలు చేయవద్దని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ వైఖరి ఏంది అసలు? నేత కార్మికులను ఆదుకుంటారా, లేకపోతే వాళ్ళు చస్తా ఉంటే చూస్తా ఊరుకుంటారా చెప్పాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నిన్న మేము ఊహించింది, ఆశించింది ఈ ప్రాంతంలో ప్రజలకు సాంత్వన చేకూర్చే మాట. నిన్న మొన్నటి దాకా తంగళ్ళపల్లి బ్రిడ్జ్ కింద నీళ్లు కనబడుతుండే మంచిగా, గోదావరి నీళ్ళు. ఇలా మాయమైన రేవంత్ రెడ్డి వచ్చినాయి, దాన్ని ఏం చేస్తావో చెప్పవు. ఇక్కడికి వచ్చినావు, మరి ఇక్కడ బోర్లు ఎత్తిపోతున్నాయి, మళ్ళీ ప్రజలు గొంతెండి నీళ్ల కోసం అలమటిస్తూ ఉన్నారు, రైతుల పంటలు ఎండిపోతూ ఉన్నాయి, దాని మీద ఒక్క మాట మాట్లాడలేదు. రైతులు అడుగుతున్నారు, నేతన్నలు అడుగుతున్నారు, జిల్లా కోసం పోరాడిన ప్రజలు అడుగుతున్నారు. వీటికి నిజాయితీగా సమాధానం చెప్పు, లేకపోతే మే 13 నాడు నీకు తప్పకుండా సిరిసిల్ల ప్రజలు, కరీంనగర్ ప్రజలు, తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీకి నేను హెచ్చరిస్తూ, ఇకనైనా నిజాయితీగా పనిచేసే ఒక గుణం అలవర్చుకోండి, ప్రజాస్వామికంగా పనిచేసే గుణం అలవర్చుకోండి అని చెప్పి కూడా వారికి హితవు పలుకుతూ మీ అందరు కూడా